ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా కనెక్ట్ టు ఆంధ్రా కింద రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ ను ఆయన ఆవిష్కరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ప్రత్యేకించి ఈ వెబ్ పోర్టల్ ను రూపొందించారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్ గా, సిఎస్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు నేడు సహా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని, రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. మీరు ఎంత సాయం చేస్తారన్నది ముఖ్యం కాదు, మీ గ్రామంలో లేదా మీ నియోజకవర్గంలో లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టొచ్చు లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సాయం చేయొచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతో కొంత మంచి చేయడానికి కన్నంతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన కనెక్ట్ టు ఆంధ్ర ప్రోగ్రామ్ కు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న రాజ్య స్థాపనకై జగనన్నకు అండగా నేను సైతం అంటూ ఈ నెల నుంచి నా ఎమ్మెల్యే పదవీ కాలం పూర్తి అయ్యే వరకు వచ్చే జీతాన్ని కనెక్ట్ టు ఆంధ్రాకు డొనేట్ చేస్తున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికారికి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఎవరి స్థాయిలో వారు కూడా జగనన్నకు ఈ రాష్ట్రానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరి మీరు కూడా ఏపీ అభివృద్ధికి ముందడుగు వేయండి. This is an opportunity to show our love and affection towards our state. How much you contribute is not something that is of concern. But whatever you want to contribute, specifically wherever you want to contribute, to your own village, in your own village, in your own district, in your own constituency, wherever you want to do so, whichever activity you want to do so, whatever little you want to, whatever little, even if it means very little, it is still big amount for that particular village. So whatever help can be done, I request the entire community to come forward across the continents, wherever they are, to do whatever good they can to help Andhra Pradesh become a better Andhra Pradesh. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూ బంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.